విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పాడు, విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు, విషయం తల్లిదండ్రులకు తెలియటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తి పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి పట్టణం 17 వార్డు కుమ్మరిపాలెం వద్ద ఉన్న ఉర్దూ స్కూల్లో కొమరపూడి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతను గత కొంతకాలంగా మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, నీలి చిత్రాలు చూపిస్తూ లైంగిక దాడి చేస్తున్నాడని టీచర్ హుస్సేన్ వేధింపుల గురించి తమ తల్లిదండ్రులకు తెలియజేశారు విద్యార్థినులు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. టీచర్ హుస్సేన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి మాట్లాడుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారని తెలిపింది. సత్తెనపల్లి మండలం వడ్డవల్లి ఏరియా శాలివాహన నగర్ జెడ్పీఏపీ స్కూలు ఉర్దూ స్కూల్ 17 వార్డు 18 వార్డు రెండు స్కూల్ ఒకే స్కూల్ ఇద్దరికి ఉర్దూ స్కూల్ తెలుగు స్కూల్ ఒకే చోట పెడుతున్నారు. ఉర్దూ స్కూల్ సారు 4వ తరగతి పిల్లల్ని 5వ తరగతి పిల్లల్ని హెరాస్మెంట్ చేయటం, వాళ్ళని గలీజ్ గలీజ్గా వీడియోలు చూపించే వాళ్ళందరినీ చాలా బాధపెట్టి పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకొని పొలానికి పోయి కష్టపడి వచ్చేవాళ్ళు. అలా వాళ్ళని నమ్మి మేము వదిలిపెట్టిపోతే ఆ సార్ చేయాల్సింది ఇదేనా? ఆ సార్ పేరు హుస్సేన్ సార్, కొమరపూడి వాడి. ఆయన చేయాల్సింది ఈ పనేనా? ఎంత పెద్ద స్టేజ్ వాళ్ళు 10 మంది చెప్పాల్సిన పరిస్థితి అయింది. ఆయన 10 మంది చాలా చెప్పించుకోలే పరిస్థితి వచ్చింది. ఆయన ఆయన ఎక్కడున్నా మా ముందు పిలిచిరావాల్సిందే. పెట్టాము వార్డు కౌన్సిలర్లు అందరు ఇక్కడే ఉన్నారు, ఆయన్ని మాత్రం పిలుచుకురావాల్సిందే. ఎవరు